జగన్ కోటి రూపాయల వరద బాధితుల సహాయార్థం ఇస్తామని ప్రకటించారు. ఆయన ఏమైనా సామాన్యుడా? వైసీపీ నేత అంతేకాదు, ఐదేళ్ల పాటు ఏపీని ఏలిన సీఎం, ఇప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత. అందువల్ల ఆయన వరదల్లో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం కోసం ఈ విధంగా ఉదారతను చాటుకున్నారు అని అంతా అంటున్నారు. అయితే రోజులు గడిచినా జగన్ చేసిన ప్రకటన మేరకు ఆ కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఒక చర్చగా బయలుదేరింది. సోషల్ మీడియాలో అయితే దానిమీద రామరావణ యుద్ధమే జరిగిపోతుంది. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ జనసేన క్యాడర్ అంతా ఎక్కడికి కోటిసారు అని జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీని వరదలు కనీవిని ఎరుగని తీరున వచ్చి అతలాకుతలం చేస్తున్న వేళ ఎందరో పెద్దలు, ప్రముఖులు, వ్యాపారస్తులు, అలాగే వివిధ రంగాలకు చెందినవారు అంతా ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి తాము ప్రకటించిన మొత్తాలను చెక్కు రూపంలో ఇస్తున్నారు. మరి జగన్ చెక్కు ఎప్పుడు అని కూడా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వైసీపీ నేతలను కూడా ఎక్కడా విడవకుండా మీడియా ముఖంగానూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. దానిమీద సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తనదైన శైలిలో సమాధానం ఇచ్చేశారు. జగన్ ప్రకటించిన కోటి రూపాయలు అన్నది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి కాదు, మా పార్టీ తరపున వరద బాధితులకు సహాయ సహకారాలు చేయడానికి అని ఆయన చెప్పేశారు. మాకు క్యాడర్ ఉంది, పార్టీ ఉంది, అందువల్ల మేము ఆ మొత్తాన్ని ప్రజలకే నేరుగా వివిధ అవసరాల నిమిత్తం విచ్చేస్తామని బొత్స అంటున్నారు. అంతేకాదు, జగన్ ఇప్పటికే కోటి రూపాయలు సాయం అందించారని, అంతేకాదు మరో 10 లక్షల రూపాయలు కూడా లేటెస్ట్గా ఇచ్చారని బొత్స లెక్కలు చెప్పారు. మేము సీఎం రిలీఫ్ ఫండ్కి నేరుగా చెక్కు ఇవ్వమని కూడా తెగేసి చెప్పారు. మా క్యాడర్తో మా పార్టీ ద్వారానే ప్రజలకు మేము చేయాల్సిన సాయం చేస్తామని, ఆదుకుంటామని బొత్స చెప్పడం విశేషం. సహాయక చర్యలను సొంతంగా నిర్వహించేందుకు తగిన సిబ్బంది సైతం మాకు ఉన్నారని బొత్స సమర్థించుకుని మాట్లాడారు. అంతేకాదు, జగన్ ప్రకటించిన కోటి రూపాయల సాయం ఇప్పటికే వరద బాధితులకు అందిందని ఆయన చెప్పారు. గత 2 వారాలుగా వైసీపీ బాధిత ప్రజలకు ఆహారం, పాలు, నీరు, నిత్యావసరాలు ఇలా అన్నీ వైసీపీ పంపిణీ చేసిందని కూడా బొత్స చెప్పారు. ఈ విధంగా వైసీపీ సహాయం చేస్తోంది అని బొత్స సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎవరైనా సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇవ్వడం ఒక ప్రామాణిక పద్ధతిగా ఇంతకాలం ఉందని, వైసీపీ మాత్రం దానికి భిన్నంగా తనదైన విధానం ఎన్నుకుంటుందని అంటున్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ అధికార పక్షానికి విపక్షాలు ఎప్పుడూ చెక్కులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అని అంటున్నారు. గతంలో తెలుగుదేశం కూడా తన మానాన సహాయ కార్యక్రమాలు చేస్తూ పోయింది. ఇప్పుడు వైసీపీ కూడా అంతే అని అంటుంది. అయితే వరద బాధితులకు సహాయం విషయంలో మైలేజ్ కోసం కూడా ఇలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్ కోటి విరాళం ప్రకటించడమే ఇప్పుడు ఇంతటి వివాదానికి కారణమని అంటున్నారు. ఆయన ప్రకటించినా పార్టీ తరపున చేస్తామని చెప్పి ఉంటే అది వేరేగా ఉండేదని కూడా అంటున్నారు.